హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్లో ఇది మూడో వారం. ఏమో కొట్టుకుంటున్నారబ్బా, మా పెద్ద భాషనే, పెద్ద భాష కంటే ఘోరంగా కొట్టుకుంటున్నారు వాళ్ళు విపరీతంగా. ఇక అది పక్కా పెడితే, పల్లవి ప్రశాంత్ నీకు విషయం చెప్పాలనుకుంటున్నానబ్బా. ఈ వీడియోను చూడవు కాబట్టి, ఆ రతిక ఆ వాళ్ళు వీళ్ళు, నువ్వు డైరెక్ట్గా సినీ సర్కిల్ లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది రా బాబు. డైరెక్ట్గా పోయి గెలుకుతున్నావు, సినీ సర్కిల్ లవ్ చేస్తున్నా అనిపిస్తుంది. లవ్లు గివ్లు వద్దురా, వాళ్ళంతా ఇప్పుడు మీ పెద్ద భాషలో చేసింది అంతా కూడా టైం పాస్, ఏదో ఓన్లీ యాక్టింగ్ పర్పస్. అదేవిధంగా చేయి, కానీ నువ్వు డీప్గా లోతుకు పోతుందా అనిపిస్తుంది. లవ్లు గివ్లు వద్దురు బాబు, వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద సీరియళ్లలో ఆటలు ఆడిన వాళ్ళంతా. వద్దా వద్దురు బాబు, నువ్వు పిచ్చోడివి, లోట పీసు కట్టే, లోట పీసు కట్టేదావు, నువ్వే లొటపిసి కట్టవుతావు, కాబట్టి వద్దు. ఇకపోతే ఇది థర్డ్ వీక్. ఈ థర్డ్ వీక్లో మనోడు లేడు, పల్లవి ప్రశాంత్ లేడు, నాకు ఇష్టమైన శివాజీ గారు లేరు. ఇకపోతే ఒక ఆరుగురు, అమర్దీప్, శోభ, దామిని, ఈ ఇంగ్లీష్ అబ్బాయి, ఇంకొక ఇద్దరు ఆ పేర్లు నాకు రావు, వాళ్ళందరూ కూడా ఎలిమినేషన్కి వచ్చారు. అందులో కంటెంట్ పరంగా చాలామంది చాలా బాగా ఆడారు. ఆ ఇంగ్లీష్ అబ్బాయి కానీ, ఇంగ్లీష్ అబ్బాయి పేరు ఎవరా ఇది ఉంది, ఆ అబ్బాయి, శోభ, అమర్దీప్, గౌతమ్, వీళ్ళందరూ కూడా దుబ్బలేపారబ్బా. ఇచ్చిన గేమ్స్ను కానీ, స్కిట్లను కానీ, పర్పస్ను కానీ దుబ్బలేపారు. ఒకటే అరుచుకోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం, అబ్బో రచ్చారు అంబోల, మామూలు కాదు ఒక మాట పడి ఇట్లా. కానీ అక్కడ అక్కడ మ్యాటర్ ఏంటంటే, మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు, ఎవరికి వాళ్ళందరూ మంచిగా హా ఆ అని మాట్లాడుతున్నారు తప్ప, కడుపులో మొత్తం కొట్టరనే జీవితం, కడుపులో మొత్తం కొట్టరనే ఒకళ్ళకి. అయితే ఈ వారం ఎలిమినేషన్లో చూసుకుంటే దామిని సింగర్ పర్పస్ వెళ్ళారు. ఆమె ఎలిమినేషన్ అవుతుందని, కన్ఫామ్గా 100% అవుతుందని ఇది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆమె కూడా ఎలిమినేషన్ రౌండ్లో ఉంది, ప్లస్ ఈరోజు ఆదివారం, ఈరోజే కనపడుతుంది, శనివారం కదా ఇవాళ, శనివారం, రేపు ఆదివారం. అయితే ఈరోజు ఎలిమినేషన్ అవుతుంది, రేపు మనకి షో వస్తుంది, దామిని ఎలిమినేషన్ అవుతుంది. ఎందుకంటే ఆమె అందులో ఉన్న పార్టిసిపెంట్స్ ఉన్న వాళ్ళకి వంట ఉండి పెడుతుంది తప్ప, గేమ్ పరంగా ఎక్కడ కూడా గేమ్ బాగా దెబ్బలేపినట్టు ఎక్కడ అవపల్లా. నా లాంగ్వేజ్ ప్రకారం ఎక్కడ కూడా గేమ్లో ఇరగదీసినట్టు, పర్ఫార్మెన్స్ చేసినట్టు, కంటెంట్ ఇచ్చినట్టు ఎక్కడ కూడా అవపల్లా. ఎంతసేపటికి వంట కూడా ఉండటం అనేది ఒక పాయింటే, బట్ వంట కంటే మెయిన్ వంట వండితే, బాగా వండితే అందులో ఉన్న 16 మంది 18 మంది వాళ్ళు తింటారు, కమ్మగుంది అంటారు, వాళ్ళు మెచ్చుతారు. కానీ ఆడియన్స్ కావాలి, ఆడియన్స్ని మెచ్చుకోవాలి. ఆడియన్స్ని మెచ్చుకోవాలంటే గేమ్స్ పరంగా, కంటెంట్ పరంగా పోటీ గట్టిగా ప్రతి ఒక్కడికి ఇవ్వాలి. సేఫ్ గేమ్ ఆడుతుంది అనిపించింది అప్పుడు నాకు. ఈ సేఫ్ గేమ్ గీప్లేం కురిమేస్తావు. ఇప్పుడు పెద్ద భాషలో కూడా మనం అగ్గిపెట్టం వచ్చాం, కానీ తిట్టినాం తిట్టించుకున్నాం. ఎందుకు? గేమ్ పరంగా అది ఆడాలి. ఆ కంటెంట్ గేమ్ పరంగా కంటెంట్ ఉండాలి. సపరేట్ కాకుండా సైలెంట్గా మనం మాకే సంబంధం లేదనుకుంటే అది ఇంట్లో కూర్చోవచ్చు, అడిగి పోవటం ఎందుకు? అదేవిధంగా నేను కూడా చేసింది అదే అప్పుడు మీకు పెద్ద భాషలో. అదేవిధంగా దామిని అవుతుంది నీకు నాకు అనిపిస్తుంది. మరి మీకైతే ఎవరు అనిపిస్తున్నారు, మీ ఇష్టమైన కంటెంట్ ఎవరు, ప్లీజ్ కామెంట్. నీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.